వెల్కమ్ టు వి ఫైనాన్స్ అప్డేట్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల పేద ప్రజలు ఆకలితో అలమటించొద్దన్నారు మంత్రి మల్లారెడ్డి. ఫిర్జాదుగూడ కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజాసేవ కోరుతూ వారికి నిత్యావసరకులు పంపిణీ చేస్తున్నారని కొనియాడారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదుగూడ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి నిత్యావసరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదుగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కురా శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. కరోనా టైంలో ఏం లేదు, హలో సార్ వచ్చినప్పుడు ఫోన్ చేయకపోతుంది. పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు, హెల్త్ సిబ్బందికి, పారిశుద్ధ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు అందజేశారు ఖమ్మం జిల్లా కలెక్టర్. 12,000 లీటర్ల శానిటైజర్, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ ఆర్వి కన్నన్, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది, కానీ భారతదేశంలో దాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఛాలెంజింగ్ టాస్క్ ని ఈ కరోనా సమయంలో తీసుకోవడం, దాన్ని కూడా అద్భుతంగా నిర్వర్తిస్తా ఉన్నారు. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా బాలకాల గారు నిన్న వెంకటాపురం వెళ్ళి సర్కులింగ్ చేసి మరి మరి అక్కడేమో పోలీసులు ఎవరో తడు, కానీ అయినా కూడా చిన్నప్పుడు ఎప్పుడో మన గ్రామం చెప్పుకుంటే వినేవాళ్ళు. ఆనాడు ఈనాడున్న వసతులు కానీ సౌకర్యాలు కానీ ఖర్చు చేసే వసతులు కానీ ఆనాడు లేవు. ఆనాడు ఊళ్ళకు ఊళ్ళు కర్తన రూపంలో వచ్చి ప్రతి ఊళ్ళో ఇద్దరు ముగ్గురు బ్రతికిన సందర్భాలు పెద్దవాళ్ళు చెప్పుకుంటే గర్వంలో ఉన్న వెళ్ళేవాడు. అటువంటి కంటైన్మెంట్ జోన్ని రిమూవ్ చేస్తున్నాం. అది మ్యాండేటరీ టైం అని కంప్లీట్ చేయడం జరిగింది. అది ఆ రిమూవ్ వచ్చి కేసు దాని ప్రకారం పెద్దదానికి ఈ రోజు నుంచి నార్మల్ జోన్గా ప్రకటిస్తున్నాం. మరి లాక్డౌన్ అని ఉంటుంది, నార్మల్ జోన్ మీన్స్ లాక్డౌన్. ఎన్టీఆర్ జిల్లాకు వచ్చే స్టేట్కి లాక్డౌన్ ఉంది. లాక్డౌన్ ప్రకారం కర్ఫ్యూ ఈవినింగ్ కర్ఫ్యూ ఉంటుంది, ఎసెన్షియల్ వస్తుంది బయట రావాలి, అలానే ఉంటుంది. మరి కంటైన్మెంట్ అయితే ఎక్కువ, వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ కంటైన్మెంట్ జోన్లో. మరి ఎక్కడ బయట రాకుండా పెట్టడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగనారాజు, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కోటూరు అభయ చౌదరి పాల్గొన్నారు. ఇదిగో మీ బ్యాంక్ ఆర్ట్ అప్ ఇప్పుడు మొదలు పెట్టాము.
కన్నెత్తి చూడాలి, భయపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశం, భయపడే రకంగా ఉండాలి అనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీ దిశ చట్టాన్ని కూడా తీసుకురాగలిగాం. ప్రెసిడెంట్ గారికి పంపించడం రాబోయే రోజుల్లో త్వరలోనే అప్రూవల్ వస్తుంది ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి అని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. ఈ లోపల 13 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయగలిగాం. సపరేట్ గా ప్రతి జిల్లాకు 1 కోట్లను ఏర్పాటు చేసి దిశగా ఈ 3 లక్షల దాకా ఉన్న ఈ రుణాలన్నింటి మీద కూడా 0 వడ్డీకి ప్రతి గ్రూప్ కు రావడం వల్ల ప్రతి గ్రూప్ కు కూడా కనీసం 20,000 నుంచి 40,000 దాకా ఆయా జిల్లాలను బట్టి ఆయా బ్యాంకులను బట్టి వారిస్తున్న వడ్డీలను బట్టి 0 వడ్డీ పథకం మహిళలకు వరమని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి అన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 3 లక్షల అప్పు ఉండి ప్రతి నెల వడ్డీ సక్రమంగా చెల్లిస్తున్న డాక్రా సంఘాలకు 0 వడ్డీ పథకం అమలవుతుందన్నారు. నియోజకవర్గంలోని మండలంలోని పలు గ్రామాల్లో 1,352 గ్రూపులకు 1,89,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కరోనా వ్యాధి నివారణ చర్యలో ముఖ్యంగా మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారని కోరారు. జీవనోపాధులు మెరుగుపరచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ 0 వడ్డీ పథకాన్ని ఉద్దేశించి మన ఎంపీడీఓ మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా గతంలో ఎన్నో ప్రగల్భాలు అదే ఈయన ఇదే పొదుపు లో ఈయనే మొదట అమలు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు రోజులు కొట్టాడు. అప్పట్లో ఆ రోజులో పివి నరసింహరావు గారు అమలు చేస్తే ఈయన ఆచరించినాడు అంతే. దాన్ని కూడా సక్రమంగా నడప పరిస్థితి కూడా లేదు. తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అన్ని పొదుపు సంఘాలు బాగా ఎక్కువ కావడం జరిగిందని చెప్పేసి మనం అందరూ తెలుసు. ఆ రోజుల్లో బ్యాంకు చుట్టూ చెప్పుల దగ్గర తిరగల రాజశేఖర్ గారు వచ్చినాక లక్షాధికారులు చేస్తారు మహిళలు అని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన అన్ని రకాలుగా పొదుపు సంఘాలను అభివృద్ధి చేసుకుంటూ పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా పొదుపు సంఘాల వాళ్ళు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తూ ఆయన కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఏదున్నా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా నవరత్నాలు భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం డాక్రా సంఘాలకు 0 వడ్డీకి రుణాలు మంజూరు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ డాక్రా మహిళలకు ఎమ్మెల్యే చెల్లుబేన వేణుగోపాల కృష్ణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. పేద మహిళలకు ఆర్థిక చేసేందుకు వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం రూపొందించామన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ టి రాజగోపాల్, మిప్మా లీడర్ టీఎంసీ రామ్జీ, మిప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలా ఉండండి, అలా ఉండండి, అలా ఉండండి. ఆయన సందేశించారు, మీకు ఇచ్చిన మాట ప్రకారం 0 వడ్డీ రుణాలు అందజేసే కార్యక్రమం ఈరోజు. అంటే చూడండి, ఇంత విపత్కరమైన పరిస్థితి ఉంది, ప్రపంచం ఒడిగిపోతుంది. ఇప్పటికే 2 దఫాలు పంపిణీ జరిగింది పేదరిక నిర్మూలన కోసం. బియ్యము, కందిపప్పు, శనగపప్పు, 2వ దఫా రైసు, పంచదార, నూనె, ఈ కార్యక్రమాలు ఇంత ఉన్నా కూడా మరలా ఇవాళ 0 వడ్డీ కోసం ఇచ్చిన మాట ప్రకారం 0 వడ్డీ రుణాలు అందజేసే కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉన్న పేద మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు నడుము బిగించి వైఎస్ఆర్ 0 వడ్డీ పథకాన్ని 1/4/2019 నుండి 31/3/2020 వరకు ఈ పురపాలక సంఘం అందు అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి రామచంద్రపురం రూరల్ మండలం, తీగంగవరం మండలం, కాజూరు మండలాల్లో పురపాలక సంఘంలో అయితే 684 స్వయం సహాయక సంఘాలకు గాను
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తూరు మండలం ముత్నూరు గ్రామ పంచాయతీ జిల్లాలోనే పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామ సర్పంచ్ గడెం విజయ్ కుమార్ కరోనా నేపథ్యంలో వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు. గ్రామస్తులకు గ్రామం దాటి బయటకు రాకుండా వారికి కావాల్సిన నిత్యావసరకులు రేషన్ బియ్యాన్ని ఇంటింటికి గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. తమ గ్రామంలోని వారు ఇతర గ్రామాలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా లాక్డౌన్కు తమ గ్రామంలో 100% విజయవంతం అవుతుందని సర్పంచ్ విజయ్ కుమార్ తెలిపారు. మళ్ళీ మేము పోయిన వారంలో ఈ చేసి పని స్టార్ట్ చేసినాము. అందులో మేము డిస్టెన్స్ అనేది ఫస్ట్ చెప్పిన వాళ్లకు డిస్టెన్స్తోని పని చేపిస్తున్నాము. మరియు ఎక్కడైనా బయట తిరిగే వాళ్ళకు కూడా మాస్కులు మరియు డిస్టెన్స్ తర్వాత శానిటైజేషన్ చేతులు కడుగుడు మరి అందరు కూడా మా ఊళ్ళో పాటిస్తూ అందరూ పని చేస్తున్నారు. మళ్ళా ఏదైనా పని విషయాన పోయి ఎక్కడ ఏ ఊరు వేరే ఊరికి పోయేది ఉంటే మాకు అడిగేసి పోతున్నారు. మేము ఎస్ఐ గారి సలహాతోని వేరే ఊరికి పంపుతున్నాము. అది కూడా ఇద్దరు ముగ్గురు లేక ఒక్కరినే పంపడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన గత నెల బియ్యానికి మేము స్వయంగా పోయి మా ఊర్లో జనానికి తీసుకుపోకుండా మేమే స్వయంగా పోయి ఆ బియ్యాన్ని ఒక ట్రాలీలో అరేంజ్మెంట్ చేసి ప్రతి డోర్ టు డోర్ మేము పంచడం జరిగిందని ఒక్కడు కూడా బయటికి రాలే మేము రావద్దని మేము ఆదేశించినాము. అందువలన ఒక్కడు కూడా బయటికి రాలే మేమే. మనుగూరు మేము సైతం మిత్రమండలి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసరకులు అన్నదానం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రించడానికి ప్రజలు ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. కానీ గ్రామంలో నిత్యం విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు సహాయం చేయని దృక్పథంతో హైదరాబాద్లో ఉంటున్న మణుగూరు వాసి సీనియర్ పాత్రికేయులు పస్నూరు భాస్కర్ సుమారు 250 మంది పారిశుద్ధ కార్మికులకు అన్నదానం చేశారు. మణుగూరు మండలం మణుగూరు గ్రామంలో మున్సిపాలిటీ కార్మికులు చెప్పి మేము సైతం అనే మండల గ్రూప్ అరేంజ్ చేసుకొని ఈ గ్రూప్ ద్వారా మేము ఈ 130 మంది కార్మికులకి కరోనా నిమిత్తంగా భోజనాలు ఫస్ట్ 8 రోజులు ఏర్పాటు చేశాం. దాని తర్వాత భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బంది అవుతుందని మేము వాళ్ళకి రైసును కిరాణా సామాన్లు ప్రతిరోజు వాళ్ళకి 130 మందికి కూడా ఏర్పాటు చేయడం మా మండల తరఫున మా తరఫున గ్రూప్ తరఫున అందరం కూడా 130 మందికి కిట్లు వాళ్ళకి సామాన్లు వంట సామాగ్రి రైసు అన్నీ ఏర్పాటు చేశాము. అలానే సంతి సింగార పంచాయతీకి అలా మిగిలిన పంచాయతీలు కూడా రోజువారీగా మేము సప్లై చేయడానికి మేము అందరం ముందుకు వచ్చాము. దాతలు కూడా అందరూ మాకు సహకరించి అందరూ రమేష్ అన్న భాస్కర్ అన్న ఇలా అందరూ మా ముందుకు వచ్చి సహకరించారు. అలా ప్రతిరోజు మేము కూడా ఈ కరోనా వారికి అందరికీ కూడా పేదలందరికీ కూడా సప్లై చేస్తాము. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జర్నలిస్టులకు నిత్యావసరకులు పంపిణీ చేశారు అనీష్ ఖాన్. కరోనా గత నెల రోజుల నుండి లాక్డౌన్లో భాగంగా 24 గంటలు పనిచేస్తున్న పోలీసులు మున్సిపల్ సిబ్బందికి డాక్టర్లకు జర్నలిస్టులకు అభినందనలు తెలియజేశారు. మీడియా వాళ్ళు ఎక్కడ ఏమీ జరిగినా ప్రతిరోజు సమాచారం అందిస్తున్నారని తెలియజేశారు. తనకు తోచిన సహాయం సరుకులు ఇస్తున్నారని మాజీ సర్పంచ్ కుమారుడు తెలిపారు. ఖానాపూర్ మొదటి సర్పంచ్ జబ్బర్ ఖాన్ కూడా ఇలాంటి పనులు చేశారు. వాళ్ళు కూడా సేవలు అందిస్తున్నట్టు గుర్తించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే మంచి గాడి మిషన్ కాదు.
ఓకే ఓకే యజమాని అన్న అనీస్ భాయ్ ఇబ్బందిలో ఉన్నాం మనం అందరం. ఇసుంటి టైంలో మన 24 అవర్స్ డ్యూటీ చేస్తూ వాళ్ళు, పోలీస్ సిబ్బంది, పేపర్ రిపోర్టర్స్, ఎలక్ట్రిసిటీ, మన గ్రామ పంచాయత్ కార్యక్రమం వర్కర్స్, డాక్టర్స్ అందరూ 24 అవర్స్ వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. మా మేమైతే అందరం ఇంట్లో ఉంటున్నాం కానీ వాళ్ళు మొత్తం రోడ్డు మీద ఉంటున్నారు. మనకు వాళ్ళ పాత్రికేయ మిత్రులు కూడా ప్రతిరోజు కూడా వారు రోడ్డు పైన ఈ లాక్డౌన్ గురించి కానీ ఈ కరోనా గురించి కానీ వారు కూడా పోలీస్ సిబ్బందితోటి వారు కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించడం జరిగింది. అటువంటి నిర్వహించిన వ్యక్తులకు అనీస్ గారు చాలా మంచి గుర్తింపు చేసి ఈరోజు ఆ సంస్థ ద్వారా వారికి ఎంతో చైతన్యం. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి వీఫెన్ఎస్, జనమత జర్నలిస్ట్లే, ప్రజంత పత్రికలే.